ఈ రోజు మీకు నేను చూపించి తేడం కొంటున్నారా గుగ్గీలు అన్నమాట ఏ గుగ్గీలు జొన్న గుగ్గీలు గుగ్గీలు గుర్తున్నా లేదు మీ అందరికనే గుర్తున్నాయా జొన్నలు అంటే పచ్చ జొన్నలు కొంచెం పెట్టు టేస్ట్ చూసి చెప్తాను బాగుందనుకోండి మీరు వీడియో మొత్తం చూసి చేసుకోండి చాలా బాగున్నాయమ్మ జొన్నలు అయితే టేస్ట్ అయితే అదిపోయిందండి ఇవి ఎలా తయారు చేయాలి ఏంటో అనేది మొత్తం అంతా మామూలు చెప్తుంది అర్థండి ఇంకో విషయం ఏంటి అంటే మాకు రెండో ఛానల్ నేను నా కొడుకు ఛానల్ కింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాం అవి కూడా ఫాలో అవుతుందండి అలాగే మీకు ఉప్పు చేపల వ్యూ పంపిస్తుంది అండి వాటితో పాటు మిల్లెట్స్ అంటారు కదా సిరిధాన్యాలు అవి కూడా కావాలి చెప్పండి పంపించేద్దాం మా కాకి డిపార్ట్మెంట్ పలే దొరుకుతున్నాయి చాలా బాగున్నాయి ఓకేనా వీడియో అంతా చూసేయండి అందరికీ నమస్తే మన ఛానల్కి స్వాగతం ఈరోజు మీకు చూపించబోయేది ఏంటనుకుంటున్నారమ్మా జొన్నలో గుగ్గీలు వేసి చూపిస్తున్నాను ఆ జొన్న గుగ్గీలు అంటే అమ్మా మరి చాలా బలమైంది అనమాట ఆరోగ్యమైందిని ఏంటి పిల్లలకమ్మా మనం ఆ జొన్నలో గుగ్గీలు నేను ఎలాగైతే చేస్తున్నానో మీరు కూడా అలా చేసి ఆ జొన్నలో మీరు గుగ్గీలు వేసి పెడితే పిల్లలకి చాలా మంచిది పిల్లలే కదా మనం కూడా తినచ్చు ఏంటే బలము ఇలాంటివన్నీ చేసి పెడితే బలంగా ఉంటారు పిల్లలు ఇన్నాళ్ళు అలాంటివన్నీ చేసి పెట్టివాడు ఇప్పుడు అలాంటివి ఏం చేసి పెడుతున్నారమ్మా అలాంటివి చేసి పెట్టడం వల్ల మనకి పిల్లలకు ఆరోగ్యంగా ఉంటారు పిల్లలకు బలం కూడా వస్తుంది చాలా ఆరోగ్యమైన అనమాట నేను ఏది చూపిస్తాను శుద్ధి కానీ అమ్మ జొన్నలో గుగ్గీలు తినడం వల్ల మనుషులు నీరసపడిపోరు మనుషులు నీరసం కావరు ఏంటంటే ఇది బలం ఉంటుంది కదా మరి ఈ జొన్నలు ఇలా గుగ్గీలు వేసి పెట్టడం వల్ల ఏంటంటే ఈ చిన్నప్పటి నుంచి ఇవన్నీ పెడితే ఈ చదువులకి ఇడ్లకి ఏమన్నా నీరసపడిపోతున్నారు కదా మన చిన్నప్పటి నుంచి ఇలాంటివి అన్నీ పెడితే నీరసపడిపోకుండా మనుషులకి బాగుంటుంది ఆరోగ్యంగా ఉంటాయి అన్నమాట ఇలా తయారు చేసి మాత్రం పెట్టండి అమ్మ నేను చూపిస్తాను ఈ అమ్మ చూసారా రాత్రి నానబెట్టుకున్నానమ్మా 200 గ్రాములు తీసుకున్నాను పచ్చజొన్నలు చూసారా ఒక్క చుట్టు శుభ్రంగా నేను రాళ్ళు ఏరేసుకుని ఒక్క చుట్టు కడిగి నీళ్ళు బాగోసాను ఈ మంచినీళ్ళు వేసి నానబెట్టుకున్నాను ఏమ్మా ఈ మంచినీళ్ళు వేసి నానబెట్టుకుని ఇప్పుడు నేను స్టవ్ అంటించి ఏం చేస్తున్నాను చూడండి స్టవ్ అంటించాను కదా మరి నానబెట్టి నీళ్లు పారబోయకూడదు మనం ఈ నీళ్ళు కూడా పోసేసుకోవాలి ఇక జొన్నలు ఉడకబెడుతున్నాను ఇందులోనే జొన్నలు ఉడికిన తర్వాత మీకు ఎలా ఉడికాయో చూపించి ఏమ్మా నేను ఎలా చేస్తున్నానో అన్నీ చూపిస్తాను మూత పెడుతున్నాను చూడండమ్మా అరగంట పైన అయింది నేను మరి చిన్న మంటమే పెట్టి ఉడకబెట్టాను ఏమ్మా ఉడికేమో మరి చూద్దాము సరే మీరు కుక్కర్లో చూడండి ఎలా ఉడికాయో మీరు కుక్కర్లో వేసుకునేవాళ్ళు ఇదిగో చూడండి చూసారా కుక్కర్లో వేసుకునేవాళ్ళు 10 ఇగిళ్ళు పైన వేయించుకోవాలమ్మా ఉడికిపోయి మరి కట్టేస్తున్నాను స్టవ్ చూడండమ్మా నీళ్ళన్నీ మనం కుంపుకోవడానికి ఎలా పెట్టానో చూడండి నేను ఇదిగో ఈ నీళ్లు మనం పారబోసుకోక్కర్లు వద్దమ్మా ఆ నీళ్లు మనం చారులో కానీ పప్పుచారులో కానీ ఎందులన్నా పోసుకుంటే మంచిదన్నమాట పారబోయకుండా చూడండమ్మా స్టవ్ అంటున్నాను ఇప్పుడు నేను స్టవ్ పెట్టి అంటించి మూగుడు పెట్టాను మూగుడు పెట్టి కొద్దిగా మంచి నూనె పోస్తున్నాను అంటే మరి జొన్నలు వేపుకోవాలి కదమ్మా మనం తాలిం పెట్టుకోవాలి కదా చూడండమ్మా నేనేమో ఇప్పుడు శనగపప్పు వేస్తున్నాను శనగపప్పు మినప్పప్పు అలాగే జీలకర్ర ఆవాలు ఎండుమిరపకాయలు కరివేపాకు ఇవన్నీ వేసేసాను కదా ఇప్పుడు మనం వేపాలి చిన్న మంట పెట్టాను అందుకోసం మీకు నూనె మరలేదు అనుకుంటున్నారు చూసారమ్మా దోరగా ఎలా చేసినాయో వేసినవి అన్నీ చూపించాను కదా మనమమ్మ ఇలాగ జొన్నలు చేసుకుని మనం ఇలాగ ఉడకబెట్టుకుని పిల్లలకు పెట్టుకుంటే చాలా ఆరోగ్యమైనవి అనమాట అవి ఇలాంటివి అన్నీ సరే ఇదిగో ఇందులో వేసుకున్నాను కదా జొన్నలు ఉడకబెట్టినవి ఇందులో వేసేస్తున్నాను అన్నీ ఏగిపోయాయి ఇప్పుడు వేసేస్తున్నాను చూడండి ఇలాగ ఉడకబెట్టుకుని మనం ఏమ్మా ఇలా వేసి మనం తాలిం పోపులు పెట్టుకుని ఇలా ఇవన్నీ కలుపుకోవాలి కలిపేటప్పుడు ఏమేస్తున్నాం చూడండి కొద్దిగా పసుపు చూసారా కొంచెం పసుపు అనమాట అలాగే కొద్దిగా సాల్ట్ ఇవన్నీ కూడా మనం వేసుకున్నాక ఏమ్మా 1-2 నిమిషాలు మళ్ళీ నేను మూత పెట్టాలన్నమాట ఇప్పుడు ఇవన్నీ వేసి కలిపేసాను కదా ఇప్పుడు మూత పెడతాను ఈ బాలి
మోత పెట్టాక చూపిస్తాను. చూసారా మోత తీసాను, ఎన్ని కూడా అలాగే ఒక్క నిమిషం పాటు ఎన్ని మగ్గుతాయి అన్నమాట పోపుల్లోని, అందుకని మూత పెట్టాను. మనం ఇలా కలిపేసుకుని శుభ్రంగా ఇలా చేసుకొని పెట్టుకుంటే అమ్మ చూడండి ఎంత చేస్తుంటేనే మనం కమ్మగా వాసన వస్తున్నాయి. అయినా ఈ పచ్చ జొన్నలు ఒకటి ఇంకా చాలా రుచిగా ఉంటాయి అన్నమాట. ఇలా పెడితే పిల్లలకి ప్లేట్లలో వేసామ్మ చక్కగా తింటారు, కారంగానే ఉంటాయి, జొన్నలు కూడా మంచివి. చూసారమ్మా జొన్నలతోటి నేను జొన్న కుగ్గీలు ఎలా వేసానా, నానబెట్టడం ఉడక పెట్టడం అన్నీ చూపించాను కదా మీకు, తాలి పెట్టడమే. ఇలా పెట్టుకుంటే చాలా ఆరోగ్యమైనవి అమ్మ పిల్లలకి, గుగ్గిలు కానీ తింటారన్నమాట, కారం కారంగా తగులుతాయి. మన జొన్న గుగ్గిలు కనుక నచ్చినట్లయితే మన వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ టచ్ చేయండి. బాయ్ బాయ్, మళ్ళీ రేపు కలుద్దాం.